వారం రోజులుగా నగరాన్ని వర్షాలు వదలడం లేదు. నిన్న బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మరో 2-3 రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు చెబుతున్నారు. చాదర్గట్ నుండి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇంకా వర్షాలు ఎన్ని రోజులు పడే అవకాశం ఉంది? శ్రావణి, ఇప్పటికైతే వాతావరణ శాఖ హెచ్చరించినట్లుగా ఈ 2 రోజుల పాటు కూడా మామూలు నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంటుందని చెప్పి ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం హైదరాబాద్ లో చాలా చోట్ల కూడా వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఇప్పటికే మనం ఒకసారి పరిశీలిస్తే ప్రధానంగా ఏదైతే అంటే నిన్న రాత్రి కూడా కొన్ని చోట్ల వర్షం పడింది. ఆ తర్వాత ప్రస్తుతం పూర్తిగా అంటే హైదరాబాద్ లో చాలా చోట్ల పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే వారం 10 రోజుల నుంచి హైదరాబాద్ ను వర్షాలు వదలడం లేదు. దాంతో పెద్ద ఎత్తున వరద మాత్రం వచ్చి చేరుతుంది. అటు జంట జలాశయాలైనటువంటి హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్లలో ఇప్పటికే భారీగా వరద నీరు వచ్చి చేరింది. గేట్ల ద్వారా నీటిని కిందికి వదులుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చాదర్గట్ లో పరిస్థితి చూస్తుంటే కూడా ఇప్పటికే మేఘాలు మొత్తం కూడా ఆకాశం మొత్తం కూడా మేఘామృతం అయి ఉంది. ఎక్కడికక్కడ ఏ క్షణాన భారీ వర్షం పడుతుందో అన్నట్లుగా ఉంది. వాస్తవానికి ఈ సమయానికి సూర్యోదయం కావాలి, కానీ ఇప్పటి వరకు అటువంటి పరిస్థితి లేదు. ఇంకా కొంత చీకటిగా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారిగా భారీ వర్షం కుమ్మేసే అవకాశం కూడా ఉందని చెప్పి ఇప్పటికే అధికారులు కొంత అలర్ట్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే హైదరాబాద్ లో ఉన్నటువంటి దాదాపు 100 కాలనీల్లో ఉన్నటువంటి జనాలను అక్కడి నుంచి తరలించారు. ఎవరైతే కింది అంటే కింది ఫ్లోర్ లో ఉంటున్నారో కింద ఉంటున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఇప్పటికే షిఫ్ట్ చేశారు. కానీ కాలనీల్లో మొత్తం కూడా నీరు చేరింది. దానికి తోడు పైనుంచి వస్తున్నటువంటి వరద నేపథ్యంలో ఇప్పటికే చాలా కాలనీల వాసులంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మోకాళ్లలోతు నీరు కొన్ని కాలనీల్లో ఉంటే మరికొన్ని కాలనీల్లో పీకల్లోతు నీళ్లు కూడా ఉన్నాయి. దాంతో ఏదైతే ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకొచ్చారు. నిన్న పూర్తిగా కూడా రెస్క్యూ ఆపరేషన్స్ జరిగాయి. అంటే ఎక్కడికైతే నీరు మళ్లీ వర్షం పడితే వచ్చే అవకాశం ఉందో అని గ్రహించి వాటన్నిటి కూడా తీసుకొచ్చారు. ఇప్పటి వరకు పరిశీలిస్తే హైదరాబాద్ లో ఉన్నటువంటి జనాలందరినీ కూడా ఇప్పటికే చాలా మంది లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు తమ ఇళ్ల నుంచి ప్రాణాలను కాపాడుకుని బయటకు వచ్చినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. పునరావాస కేంద్రాల్లో చాలా మంది ఉంటున్నారు. అయితే చాలా చోట్ల ఉన్నటువంటి పరిస్థితి ఒకటే. ఏదైతే ఇప్పుడు మనం ప్రస్తుతం చూసినటువంటి మూసీ రివర్ ఏ విధంగానైతే పారుతుందో, ఇది కొంత ఉస్మాన్ సాగర్ నుంచి 2 గేట్లు మాత్రమే వదలడంతో కొంత తక్కువగా వస్తుంది. కానీ అక్కడ గేట్లు పెరిగితే మాత్రం ఇది మరింత ఉధృతమయ్యే అవకాశం కనిపిస్తుంది. దానికి తోడు పక్కనే ఉన్నటువంటి కాలనీల నుంచి పెద్ద ఎత్తున వరద కూడా ఇక్కడికి వచ్చి చేరుతుంది. ఈ నేపథ్యంలోనే జనం ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. అనవసరంగా రోడ్లపైకి ఎవరూ వచ్చి ఇబ్బందులు పడద్దు, ఎమర్జెన్సీ ఉంటే తప్ప రోడ్లపైకి రావద్దని చెప్తున్నారు. ఇక పునరావాస కేంద్రాల్లో ఉన్నటువంటి వాళ్లకు కూడా కొంత సౌకర్యాల విషయంలో ఇబ్బందులు కలుగుతున్నాయి. ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరించే ప్రయత్నం అయితే జరుగుతూనే ఉంది. అయితే ఈ రోజు భారీ వర్షాలు రేపు కూడా పడే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగానైతే ఉండాలని చెప్పి ఇప్పటికే స్పష్టం చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తూనే ఉన్నాయి. ప్రధానంగా నాగోల్, ఉప్పల్, దాంతోపాటు మీర్పేట్ ప్రాంతాల్లో ఈ పరిస్థితి కొంత తీవ్రంగా ఉంది. ఇప్పటికే కాలనీల్లో మొత్తం కూడా భారీగా నీరు చేరినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. శ్రావణి, రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.